రాపూరులో పశు వైద్యశాల నీట మునిగింది. రాపూరు చిట్వేల్ మధ్య రోడ్లపైకి వరద నీరు చేరింది. వర్షాలు ఇలాగే కొనసాగితే చెరువులు తెగిపోయే ప్రమాదముందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నెల్లూరు జిల్లాలో పెన్నా నది ఉధృతి కొనసాగుతోంది. సోమశిల డ్యాం 11 గేట్లు ఎత్తారు, దాంతో భారీగా నీరు విడుదలవుతోంది. బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ దగ్గర పెన్నా దిగువ ప్రాంతంలో ఉండే ఇళ్లలోకి వరద నీరు చేరింది. బాధితులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరోవైపు స్వర్ణముఖి బ్యారేజ్ కి భారీగా వరద నీరు చేరుతోంది. 22 బ్యారేజ్ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. సైదాపురం దగ్గర కైవల్యా నది ఉప్పొంగి వంతెనకు ఇరువైపులా వరద నీరు ప్రవహిస్తోంది. తిప్పవరపాడు జంక్షన్ రావూరు చెప్తాపై నుంచి వరద ప్రవహిస్తోంది. గూడూరు సైదాపురం మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. గూడూరు సమీపంలో పంబలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. చిల్లకూరు మండలం తిప్పగుంటపాలెంలో ఉప్పుటేరు ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఉదయగిరిలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో చెరువులు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. కృష్ణారెడ్డిపల్లి బనగానపల్లిలో బొప్పాయి బంతి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. గతంలో నీటి కోసం వేసిన బోరుబావి నుంచి నీరు బయటకు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.